వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నవంబర్ 5వ తేదీ నుంచి చేస్తున్నారు. ఆయన మధ్య మధ్య విరామాలు తీసుకుంటున్నా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పాదాలు చీలిపోయి రక్తం ఓడుతున్నా ఆయన తన పాదయాత్రను ఆపడం లేదు. పాదయాత్రలో ఆయన దినచర్య అతి సాధారణంగా ఉంటుంది, ఆడంబరాలు ఉండవు. ఆయన ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు లేస్తారు, వ్యాయామం ధ్యానం చేస్తారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు. ఆ తరువాత ప్రజల నుంచి పిటిషన్లు అందుకుంటారు, తన కోసం వచ్చే నాయకులను కలుసుకుంటారు, స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటలకు తన పాదయాత్రను ప్రారంభిస్తారు. దాదాపు సాయంత్రం 7:30 గంటల వరకు ఆ పాదయాత్ర కొనసాగుతుంది. తాను నడిచే దారిలో ఎక్కువ గ్రామాలు ఉంటే దాదాపు రోజుకు 10 కిలోమీటర్లు అయినా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తక్కువ గ్రామాలు ఉంటే 14 నుంచి 15 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఆయన భోజనంలో మాంసాహారం ఉండదు, శాకాహారమే తీసుకుంటారు. ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత పాదయాత్ర కొనసాగిస్తారు, మధ్యాహ్నం భోజనం తీసుకుంటారు, రాత్రిపూట అప్పుడప్పుడు ఎగ్ బుర్జీ తీసుకుంటారు, లేదంటే సాధారణమైన శాకాహారమే తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం విశ్రాంతి టెంట్ లోనే తీసుకుంటారు, ఆ టెంట్ లోనే ప్రజలను నాయకులను కలుస్తారు. రాత్రిపూట కూడా అదే టెంట్ లో ఓ సాధారణమైన మంచంపై పడుకుంటారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి మాత్రం ఓ బస్సును ఏర్పాటు చేశారు. ఇలా రోజు తన దినచర్యతో పాటు విద్యార్థులు, మేధావులు, నేతలు మహిళలను కలుస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ అధికార టీడీపీ పార్టీపై ధ్వజమెత్తుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.